రూపాయ గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చెట్టు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కొన్ని కాయగూరలు మన కోసం ఎదురు చూస్తున్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాం. రోజు వస్తూనే ఉన్నాయండి వెజిటబుల్స్. అయితే ఇంకా వంటకైతే ఇవే నేను యూజ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ తినడం కన్నా ఆరోగ్యకరం ఇంకేమీ లేదు కదా. పచ్చని ఆకుకూరలు, పచ్చని కాయగూరలు తింటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు కదండి. సో మనం ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అయితే హార్వెస్ట్ చేసుకునే ముందు నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నిన్న వీడియోలో, అంటే మ్యాంగో నిన్న కాదు, ఇది బిఫోర్ పోస్ట్ చేస్తానండి. మ్యాంగో ప్లాంటేషన్ చేసినప్పుడు ట్రైకోడర్మ యూజ్ చేసినప్పుడు అది అన్ని మొక్కలకి యూజ్ చేయొచ్చా, అది ఎలా యూజ్ చేయాలి, కొంచెం చేసి చూపించమన్నారు. సో ట్రైకోడర్మ విరిడిని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు, అది దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుందో మన మొక్కలకి ఈరోజు మనం ఒక డెమో చూసుకుంటూ హార్వెస్ట్ కూడా వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారంటే ఏ రోజు వీడియో సరజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఫస్ట్ అయితే ట్రైకోడర్మ విరిడిని ఎందుకు ఉపయోగిస్తాం ఆ ప్యాకెట్ మీకు చూపించి దాన్ని ఎలాగా మనం వాటర్లో కలుపుకొని కూడా చూద్దామండి. ఓకే అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ట్రైకోడర్మ విరిడి. మనం ఒకవేళ ఇది నర్సరీస్లో ఉంటుందండి, బిగ్, అది పెద్ద పెద్ద నర్సరీస్లో అయితే దొరుకుతాయి, చిన్న చిన్న వాటిలో దొరకదు. లేదంటే మీకు ఆన్లైన్లో కూడా చక్కగా దొరుకుతుందండి. ఇది వీలైతే నాకు లింక్ ఉంటే నేను లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ని చూడండి, లేదంటే చక్కగా నర్సరీకి వెళ్ళి అడిగినా తెలుస్తుందండి. ఇవి ఇక్కడ వైజాగ్లో కూడా చాలా నర్సరీస్లో అమ్ముతున్నారు. ట్రైకోడర్మ విరిడి మన గార్డెన్లో నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అలా దాటిపోయిందండి. మన గార్డెన్ స్టార్ట్ చేసి చాలా ఈల్డ్ తీసుకున్నాను, చాలా కాయగూరలు, ఫ్రూట్స్ అయితే చెప్పనవసరం లేదు. ప్రతి ఫ్రూటింగ్ ప్లాంట్ కూడా నాకు చక్కగా ఫ్రూట్స్ ఇస్తుందండి. అలాగే ప్రతి మొక్క, అంటే ఇది సంవత్సరాలు పైనే ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి మన గార్డెన్లో. అంటే దానికి కారణం ఇదేనండి, నేను ట్రైకోడర్మ విరిడిని తప్పకుండా యూజ్ చేస్తాను. ఇది వేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఇది బయో పెస్టిసైడ్ కూడా అండి. చూడండి ఇక్కడ, బయో పెస్టిసైడ్ అంటే ఫస్ట్ మనకి రూట్ నాట్స్ రాకుండా కాపాడుతుంది. మనకి రూట్స్ అనేవి బొబ్బల్లాగా వచ్చేస్తాయండి, అది మట్టిలో ఫంగస్ వల్ల మనకి ఇలాగా వేర్లు పొంగిపోయి వచ్చేస్తాయి అన్నమాట. దీనికోసం ఒక వీడియో కూడా నేను తీశాను, ఇది యూజ్ చేసి ఎలాగా మనం మట్టిలో ఉపయోగించుకోవాలని. అది వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా లింక్ ఇస్తానండి, వీలైతే చూడండి. అయితే ఇప్పుడు ఇది ఇలా రాకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇలా వచ్చినా కూడా మనం ఏం చెయ్యాలి, దాన్ని మొక్కని చనిపోదు కానీ ఇవి వచ్చేసి చనిపోయే దశకి వెళ్ళిపోతూ ఉంటాయి మొక్కలు ఆల్మోస్ట్. అప్పుడు మనం ఎలా దానికి కేర్ తీసుకోవాలి, మొక్కని బ్రతికించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. అలాగే మనకి వెజిటబుల్స్ కూడా చూడండి, ఇలాగా ఒక చెప్పబడిపోయినట్టు లేదా మరకల్లాగా సరిగా హెల్దీగా ఫ్రూట్ మొత్తం రాదనమాట, సగం హాఫ్ రావడం, సొట్టలు పడడం, అలాంటి కాయగూరలు అవి వస్తుంటాయి కదా, దానికి కారణం కూడా ఆ రూట్ నాట్స్ లేదా రూట్లోని ఏదో ఫంగస్ వల్ల. అది దానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో దీన్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. దీని కాస్ట్ అయితే 230 రూపీస్ పడిందండి. నాకు ఆన్లైన్లోనే నేను తెప్పించుకుంటాను. ఆన్లైన్లో ఏ కంపెనీ అని కూడా నన్ను అడుగుతున్నారు, దానికి నేను నాకేం తెలియదండి. అక్కడ ఉన్న స్టార్స్ చూసి మా పిల్లలు చెప్తారండి, ఇది స్టార్స్ ఒక 4 అలా ఇచ్చారనుకోండి, మమ్మీ బాగుంది ఇది రేటింగ్ చూడు అయితే తీసుకో అని అంటారు, అందుకే నేను అలా తీసుకుంటాను. ఇదైతే నిజర్గా అని ఉందండి, ఇంతకుముందు ఇంకో కంపెనీ తీసుకున్నాను, ఒక కంపెనీ ఏమి ఉండదు, అప్పటికి నాకు ఏది కనిపిస్తే అది ఆ స్టార్స్ని బట్టి తీసేసుకుంటానండి. సరే అండి, అయితే ఇప్పుడు ఈ నెమటోడ్స్ని ఇప్పుడు మనం ఎలాగా నివృత్తించాలి, అదే దాన్ని ఎలాగా అరికట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీన్ని ఎంత వాటర్లో కలపాలి, ఇది వాటర్లోనే కలపాలండి. మట్టిలో కలపాలంటే దానికి వీడియో ఉంది కదా, అందులో చూడండి మీరు మట్టిలో ఎలా కలుపుకోవాలో నేను అందులో చూపించాను. అలాగే ఇప్పుడు ఇది వాటర్లో కలపాలంటే, ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఈ 1 లీటర్ వాటర్కి చూడండి ఎంత తీసుకుంటున్నానో ఇంతే అండి, ఒక 1/2 స్పూన్ అనమాట. 1/2 స్పూన్ వాటర్లో కలిపేసి మిక్స్ చేసి మట్టిలో ఇచ్చేయడమే. ఇది 5 లీటర్స్ వాటర్. 5 లీటర్స్ వాటర్కి నేను ఎంత ఇస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 స్పూన్, 2 ఫుల్ స్పూన్స్ ఇస్తున్నాను అంతే అండి, ఇంకా అస్సలు ఏమి ఇవ్వనవసరం లేదు. వాటిని మనం చక్కగా కలిపేసి మట్టిలో వేసేయడం. ఇది నేను ఇచ్చిన తర్వాత నాకు ఇది ఒక మొక్క అయితే నాకు దాని రిజల్ట్ కూడా కనిపించిందండి. ఆల్మోస్ట్ మొక్క చచ్చిపోయింది అనమాట, లాస్ట్కి ఇక్కడ దశలో సడన్గా గుర్తొచ్చింది, అయితే ఇది వేద్దామని చెప్పి అప్పుడు మర్చిపోయాను ఇది ఉందని కూడా. అదేదో కాదండి, ఇదేనండి జామ మొక్క. ఈ మొక్క అయితే ఫుల్గా ఆకులన్నీ వాడిపోయి మాడిపోయి చిగురు లేదు, ఆల్మోస్ట్ ఆకులన్నీ రాలిపోయాయి అనమాట.
చనిపోయే దశకు వచ్చేసింది. అప్పుడు ఇది ఇలాగే చక్కగా 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ హాఫ్ స్పూన్ వేసి ఇలాగా మట్టిలోని విచ్చేడవేనండి. మట్టిలో అలా వేసేయండి. ఇదే కాకుండా మామూలుగాను చనిపోతుంది ఎందుకు డల్ అయిపోయింది ప్లాంట్ అని, వెజిటబుల్స్ ప్లాంట్ కానీ ఏదైనా కూడా అలా అనిపిస్తే మీరు ఇలా నా కలిపి మొక్క మొదల్లో వేసేయండి. నెక్స్ట్ డేకి అలాగా 2-3 డేస్ కల్లా చక్కగా చిగురు పెట్టుకుంటూ వచ్చేసింది. ఇది అలానే వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఫ్రూట్స్ కూడా మళ్ళీ జామకాయలు మామూలుగానే. ఇది ఎప్పుడో పాత వీడియోలో మీరు చూడొచ్చు, 1.5 ఇయర్ లోపు ఇంకా బిఫోరే ఇది నేను ఈ వీడియోని కూడా నేను పోస్ట్ చేశాను, ఎలా మట్టి కలుపుకున్నాను ఫ్రూట్ ప్లాంట్స్కి మొక్కను ఎలా నాటుకోవాలనేది. అలా అప్పుడు మొక్క అనమాట చెప్తున్నాను మీకు. సపోజ్ ఇలా అండి. అలాగే వెజిటబుల్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇది ఉంది, వంకాయ మొక్క ఉందండి. ఎందుకనో తెలీదు వాటరింగ్ చేసినా కూడా డల్ అయిపోయింది ఆకు, నాకు తెలిసిపోతుంది తేడా. అంటే దీనికి రూట్ రాట్స్ అయినా అయ్యి ఉండాలి, లేదా ఏదో ఫంగస్ అన్నా అయ్యి ఉండాలి, ఆకులు కనుక పురుగులైనా పట్టుండాలి. దాని వంట అన్నిటికీ కూడా ఈ వాటర్ చక్కగా పనిచేస్తుందండి. ఇందులో మనం కలుపుకున్నాం కదా, ఇది కొంచెం వేయడమే మనం పాట్ సైజుని బట్టి, ఇలా కొంచెం మనకు తెలిసిపోతుంటుంది మనం వేసే టబ్బును బట్టి. ఇప్పుడు బ్లాక్ టబ్ కదా, దీనికి ఇలాగా తడిచేలాగా జస్ట్ కాస్త తడిస్తే చాలు అంతే అండి. అంటే 1 మగ్గు పడుతుంది ఆల్మోస్ట్. ఈ చిన్న చిన్న వాటికైతే 1.5 మగ్గు పడుతుంది. ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. ఓకేనండి, నేనైతే ఇప్పుడు మామూలుగా మీకు తెలియడం కోసం ఈ వీడియోని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. నెమటోడ్స్ వస్తే ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు. అదే కాదు, ప్రతి ఎలాంటి ఫంగస్నైనా కూడా ఈ మన ట్రైకోడర్మా విరిడి అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక్కటే నేను తెప్పించుకుంటున్నానండి. పెస్టిసైడ్గా ఇంట్లో ఎప్పుడు స్టోర్ ఉంచుకుంటారు. మనం ఇంత గార్డెన్ నడుపుతున్నామంటే ఇంత పచ్చగా ఉంటుంది అంటే కారణం మనం ఇలాంటివి కూడా పక్కన ఉంచుకోవాలి. మనం గార్డెన్లో స్టోరేజ్ ఉంచుకుంటేనే అప్పటికప్పుడు తీసి మన మొక్కలకి ఉపయోగించవచ్చు. లేదంటే మనం తెప్పించే లోపు ఇవి మొక్కలు డల్ అయితే చనిపోతాయి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామండి. రండి, కాయగూరలు కూడా కోసేసుకుందాం. ఇక్కడ చిన్న స్వీట్ లెమన్ ఉందండి, హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి తోటలో వంకాయలు బాగా కాస్తున్నాయండి. ఇక్కడ ఒకసారి చూడండి, అలాగే కండచేమలు కూడా చాలా ఉన్నాయి. నాకు చెప్పావు కదమ్మా, ఒక సిస్టర్ చెప్పారు ఇలాగ వేప పొడి జల్లక్క కండచీమలన్నీ పోతాయని. వేస్తానమ్మా నేను, ఇంకా అలా మర్చిపోతున్నాను, రోజు అనుకుంటున్నాను వేయలేకపోతున్నాను. వేప పొడి జల్లితే కండచీమలు చీమలు పారిపోతాయండి. ఇవి నిజమే పసుపు, ఇవన్నీ వేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే ఈ వంకాయలు నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఉంది, ముళ్ళ వంకాయ అండి, అందుకే గుచ్చుకుంటుంది, జాగ్రత్తగా కట్ చేయాలి. ముళ్ళ వంకాయ స్టార్టింగ్ మనకి ఇది ఫస్ట్ టైం వచ్చిందండి. అలాగే ఇక్కడ ఒక వంకాయ అండి, ఈ వెరైటీ భలే వస్తుందండి, చాలా బాగుంది, సైజ్ కూడా పెద్దవి అవుతాయి. ఇది ఇంకా అవుతుంది సో అందుకే ఇది వదిలేస్తున్నాను. ఇది నేను చూడలేదండి చక్కగా ఎంత బాగా వచ్చేయండి ఇక్కడ వంకాయల్ని. ఇది ఇంకా పెద్దదవుతుంది కదా, ఉంచుదాము. సో ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇది కట్ చేసేస్తున్నానండి. వంకాయలు భలే కాస్తున్నాయండి, నిజంగా ఈరోజు స్పెషల్ అయితే వంకాయలు హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారండి జామకాయలు రెడీ అయిపోయి, దోర జామకాయలు అండి. ఇక రోజు మనం హార్వెస్ట్ చేసుకోవడమే ఇవి. టేస్ట్ అయితే అండి అద్భుతం అండి, నిజంగా ఎంత చక్కగా ఉన్నాయంటే ఇవి తింటుంటే అలాగా కరిగిపోతున్నాయండి. వాటర్ ఎక్కువగా ఉంటుంది, అంటే మనం ఇక్కడ ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా మన ప్లాంట్కి ఎలాంటి పెస్ట్స్ యూజ్ చేయకుండా, అందుకని జ్యూసీగా ఉందండి జామకాయలు. 4 మొన్న కోసాను, మళ్ళీ ఇప్పుడు 1-4 ఇంకా బోల్డ్ ఉన్నాయండి వంకాయలు. వంకాయలు అలాగే కాస్తున్నాయి, జామకాయలు కూడా. ఓకేనా, ఇది
చిన్న సైజే వచ్చిందండి. కాయలు కానీ సో స్వీట్, ఇది చాలా బాగుంటుంది. మల్బెరీస్ ఉన్నాయండి, ఆకుచాటు పళ్ళులాగా ఆకుచాటును దాక్కున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, చెప్పాను కదండి మల్బెరీస్ అయితే చాలా చక్కగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మల్బెరీస్ని ఎలా పెంచుకోవాలని వీడియో ఉంది కదా, అదొక్కసారి చూసి అదే విధంగా మీరు కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వండి. అప్పుడు మనకి ఈ విధంగా ఎన్నో కాయలు వస్తూనే ఉంటాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అలా తెంపుకోవడమేనండి, మేడ మీదకి వస్తే రాలిపోతూనే ఉంటాయి, కింద పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చూడండి ఎన్ని కాయలు, అబ్బా మంచి కలర్ కూడా. ఇదిగోండి ఈ మొక్క కూడా చక్కగా ఫ్రూట్స్ అండి, మీరే చూడండి ఎంత బాగా వస్తున్నాయో మల్బెరీస్. ఇదిగోండి ఇది భలే ఉంటుంది, ఇది చిన్న పులుపు ఉంటుంది ఈ కలర్ అయితే, ఈ కలర్లో ఉన్నప్పుడు. అదే బ్లాక్ కలర్లోకి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రూట్స్ మనం స్టెమ్ కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కకు కూడా చక్కగా వస్తాయి. నేను మిర్చి ప్లాంట్ ప్రాపగేషన్ వీడియో తీసాను కదండి, అది చూడండి ఎలాగా చెప్పానో ఆ టిప్స్ని పాటించండి. మనకి ఈ విధంగా మంచిగా మిరపకాయలు చక్కగా కట్ చేసుకొని వంటకి ఉపయోగించుకుంటాం కదండి, ఇది ఇంపార్టెంట్ కదండి. మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తప్పనిసరిగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ ప్రతి వంటలో కదా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, వీటిని చూస్తేనే ముచ్చటేస్తుందండి. ఇలా మనకి మంచిగా కాయలు ఎక్కువగా రావాలంటే టిప్స్ చాలానే చెప్పానండి, ఈ వీడియో కూడా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలని మనం బాగా కాపు, ఒక్క మొక్కకే ఎక్కువగా కాపు రావాలి, ఇన్ని మిరపకాయలు కోసుకోవాలంటే పైన టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలండి. అప్పుడు బాగా ఎక్కువగా గుబురుగా పెరుగుతుంది కదా, ఎక్కువ మిరపకాయలు మనం కోసుకోగలుగుతాం. ఈ విధంగా చూడండి ఒక్క ప్లాంట్కే నాకు ఎన్ని మిరపకాయలు వస్తున్నాయో. ఇంకా అలా కోసే కొద్దీ కొయ్యడమేనండి. ఇవి స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయింది, మిరపకాయలు కట్ చేస్తూనే ఉన్నాను, అందుకనే కొంచెం స్పీడ్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మిరపకాయలు అన్ని రకాలు మనం పండించుకోవచ్చు, ఈ కాలం మనకి అనుగుణంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా మిరప పంట వేసుకోండి. ఇక్కడ గుత్తొంకాయలు మొక్క వేసుకున్నానండి, 2 కాసాయి, ఇది కొంచెం పండుతుంది. ఇక్కడ పెన్సిల్ దొండకాయలు భలే కాస్తున్నాయండి, చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి లేతగా భలే ఉంటున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. నేను సూప్ చేసుకుంటున్నాను, ఆ సూప్లో ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. మనం సూప్ తయారు చేసుకునేటప్పుడు ఇలాగ బొరబాటీలు, దొండకాయలు, ఇలా లేలేత వంకాయలు లాంటివి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సూపు. ఇక్కడ ఒక బీరకాయ అండి, ఇక్కడ ఒక దొండకాయ అండి, ఇక్కడ ఇదిగోండి ఎదుగుతున్నాయి ఈ పిందెలు. ఇక్కడ భలే వచ్చిందండి కాకరకాయ పాదు, పైకి వెళ్ళిపోతుంది అలాగన గార్డెన్లోకి వచ్చేస్తుంది. సో చాలా బాగుంది కదండి సైజు. ఇక్కడ భలే ఉందండి నిలువుగా బెండకాయ లేతది, అలాగే అక్కడ కూడా ఉంది ఒకటి కోసుకుందాం. ఇదిగోండి ఇంకా ఇవి ఉంచితే ముదిరిపోతాయి అన్నమాట, నెక్స్ట్ వద్దాం అనుకుంటాం. ఇది ఉంచుతానులేండి, ఇది కాదు. ఇక్కడ ఉన్నాయండి చూడండి, లావుగా పొట్టిగా మనకి 4-5 రకాలు వెరైటీలు ఉన్న పచ్చిమిరపకాయ విత్తనాలు వేసుకుంటే మనకి అన్నీ కాస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, అది కూడా నేను కట్ చేస్తున్నాను, చాలా లేతగా ఉందండి. దొండకాయలు బాగానే వస్తున్నాయండి, లావు దొండకాయలు. ఇక్కడ చిన్న బీరకాయ ఉందండి, అది కూడా నేను కట్ చేసేస్తున్నాను, పాదు పోయిందండి అది. తప్పకుండా పాదులు అన్ని రకాల పాదులు వేసుకోవాలండి, అంటే ఆనప, బీర, దొండ ఇలాంటివన్నీ వేసుకుంటే వెజిటబుల్స్కి లోటు ఉండదు. ఇదిగోండి చాలా పైకి వెళ్ళిపోయింది, అక్కడ ఒకటి ఉంది, నాకు అందరూ మా బాబు చేసి కట్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, లాంగ్ మిరపకాయలండి 2 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మన హార్వెస్ట్.
మనం ట్రైకోడెర్మా విరిడిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను వీడియోలో చెప్పాను కదండి, అది మీరు ఫాలో అవ్వండి. తెలియలేని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఏమో మన ఈళ్ళు అయితే ఇదండి. ఈరోజు బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి హార్వెస్ట్ అండి. చాలా ముద్దు ముద్దుగా కాసాయి కాయగూరలు. జామ కాయలు అయితే నోరు ఇరుస్తున్నాయి చక్కగా. ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుందండి నాకు. ఈ పైకి వస్తే వీడియో తీయకుండా కట్ చేయబుద్ది వేయట్లేదు, మీకు చూపించి అప్పుడు కట్ చేస్తాం తింటున్నాం మేమైతే. అలాగే పచ్చిమిరపకాయలు చూడండి ఎంత హెల్దీగా కాస్తున్నాయో. వంకాయలు నువ్వా నేనా అని పోటీ పడుతూ వస్తున్నాయండి. కొంచెమైనా కూడా మనకి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదండి, అంటే మన ఆర్గానిక్ పంట హార్వెస్ట్ చేసుకుంటే. అదండి, మరి మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.